హాయ్ ఫోక్స్, అందరికి నమస్తే. ఈ క్వశ్చన్ ఈ టైప్ వచ్చేసి మనకి ఒక బ్రో అయితే అడిగిండు, సబ్స్క్రైబరే, వాట్సాప్ లో పింగ్ చేసి అడిగిండు. ఇట్లా ఒక్కొక్క ప్రాబ్లం చెప్తే ఏమొస్తుంది, జస్ట్ కాన్సెప్ట్ మొత్తం చెప్పుకుందాం. ఎందుకంటే నంబర్లు మార్చిస్తాడు, ఎట్లనన్నా మార్చిస్తాడు. ఇది ఎలిప్స్ లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ ఏమి ఇచ్చిండో చూద్దాం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లాటిస్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్, ఫోసి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఏమన్నాడు? ఎలిప్స్ అన్నాడు. ఫస్ట్ ఎలిప్స్ అంటే మీకు ఏం తెలవాలి? ఎలిప్స్ అంటే ఏం తెలవాలి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఇది ఎలిప్స్ స్టాండర్డ్ ఈక్వేషన్. ఇందులో ఏంది, ఏ గ్రేటర్ దాన్ బి. స్టాండర్డ్ అంటే ఏ ఎప్పుడైనా బి కంటే పెద్దది. సపోజ్ ఇది 3 ఉంది అనుకో, ఇది 2 అవుతుంది. ఇది 5 ఉంది అనుకో, ఇది 4 అవుతుంది. సరేనా? దీన్ని స్టాండర్డ్ ఈక్వేషన్ అంటాం. ఎప్పుడు? ఏ గ్రేటర్ దాన్ బి ఉన్నప్పుడు. సరేనా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇట్లా మార్చుకోవాలి అన్నా. నువ్వేందన్నా, ఈడ స్క్వేర్ ఉంది, ఈడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఉంది, అయిపోయింది. దీన్ని మారుస్తూ ఫస్ట్ దీన్ని మారుద్దాం. ఏం చేయాలి? 9x² ప్లస్ 16y² ఈక్వల్స్ టు 144. ఇక్కడ ఇంటూ ఏం లేదంటే 1 పెట్టుకోవచ్చు కదా, ఎందుకంటే మనకు 1 కావాలి కదా, 1 పెట్టేసినాం. ఇది ఇక్కడ పంపించేస్తాం. 9x² ప్లస్ 16y² మొత్తం డివైడెడ్ బై 144 ఈక్వల్స్ టు 1. 9x² బై 144, న్యూమరేటర్ లో ప్లస్ ఉంది కదా, అందుకు ఈ 144 ని ఆస్తులు వంచినట్టు వంచేస్తున్నాం. 16y² బై 144 ఈక్వల్స్ టు 1. 9 1 16 16 1 16 9. ఎందుకంటే 144 కి 16 యాడ్ చేస్తే 160 అవుతుంది. సో x² బై 16 ప్లస్ y² బై 9 ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఏ స్క్వేర్ ఏంది, ఇడరాద్దాం. ఏ స్క్వేర్ అంటేనేమో 16, ఏ అంటేనేమో 4, బి స్క్వేర్ అంటేనేమో 9, బి అంటేనేమో 3. ఆన్సర్లు చెప్పకు, డౌట్ ఉంటే అడు. సరేనా? ఏదైనా నా స్టెప్ అన్నది కాకపోతే మీకు చెప్తలేను. ఒక స్టూడెంట్ ముంగట ఉన్నాడు, ఎందుకంటే వాడు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, వానికి అర్థమైతే మీ గిట్ట అర్థమైనట్టే కదా, వానికి ఇంకా కాన్సెప్ట్ గిట్టే తెలియదు కదా. అందుకే డౌట్ల కోసం పెట్టుకుని, ఎందుకంటే మీరు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్లలో పెట్టుకుంటే వెళ్తారో డైరెక్ట్ బట్టే కొడుతున్నారు. అయిపోయింది. ఇది వచ్చేసింది మనకి ఎప్పుడు, x² y² కాలి కాన్స్టెంట్ ఉన్నప్పుడు. ఈడేముంది, x² ఉంది, y² ఉంది, ఎక్స్ ఉంది, వై ఉంది, కాన్స్టెంట్ ఉంది. దీనికి ఎట్లా చేసామన్నా అంటే, దీనికి మనకి మొత్తం 8 ఫార్ములాస్ ఉంటాయి. 8 లో 4 ఏమో ఆరిజిన్ కాడ, ఆరిజిన్ అంటే ఇట్లా మనకి స్క్వేర్ నుండి ఖాళీ నంబర్ ఉంటాయి. ఇంకా 4 ఏమో ఏదో ఒక బొగడాలో పాయింట్ h, k కాడ. h, k పాయింట్ వచ్చినప్పుడే ఈ ఎక్స్ వైలు వస్తాయి, లేకపోతే రా. వీడి వరకు అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే ఇలా 2 ప్రాబ్లమ్లు చెప్తున్నా, ఒక్కటి కాదు, ఒకటి ఆరిజిన్ కాడ, ఇంకోటి ఏదో ఒక పాయింట్ కాడ. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఇది ఇంకోటి 4, 3 కదా, ఏ గ్రేటర్ దాన్ బి. సో ఈ ఫార్ములాలు అన్ని గిట్ట మనం ఏ గ్రేటర్ దాన్ బి ఫార్ములాలు తీసుకుంటాం. ఆ ఫార్ములా గిట్ట టిక్స్ మస్తు ఉన్నాయి మన కాడ, చెప్పేటప్పుడు చెప్తాం. ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఒకటి అంతే పర్టికులర్ అంతేనా ఫార్ములా, అంటే అది కోఆర్డినేట్ యాక్సిస్ ఉంటుంది రా. ఏ అనేది ఏమో మొత్తం ఎక్స్ లో పాయింట్ల, బి అనేది ఏమో మొత్తం వై లైన్ మీద ఉంటుంది. ఇప్పుడు ఇది కదా, సో ఎక్స్ మీద ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది ఎలిప్స్ అనేది. ఎలిప్స్ అంటే ఎట్లుంటది అంటే ఇట్లుంటది, ఎలిప్టికల్ షేప్ కదా, ఎలిప్టికల్ షేప్ అంతే. అది అయిపోయింది. ఇప్పుడు దీనికి చేద్దాము. ఫస్ట్ ఇట్లా ఇచ్చినప్పుడల్లా మనకు 2 ఫార్ములాలు గుర్తుకుంటాం. ఏంటి అంటే, ఎయిత్ క్లాస్ లో చదివినాయి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. మీ డౌట్ ఇట నేనే చెప్తాను అన్న. ఆరిజిన్ అంటే ఇట్లా అందో, h, k ఉంటే స్టాండర్డ్ ఫామ్ ఏమైతుంది అన్న అంటే దానికి ఇట మారుతుంది. సో ఇది రబ్ చేసేసుకుందాం. h, k కాడ ఉంటే ఏమైతుంది అంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1. చెప్పినా కదా ఏదో ఒక పాయింట్ h, k అని హెచ్లు కేలు వస్తాయి. ఆరిజిన్ అన్నాం అనుకో, ఇవి 0 లు అయితే ఎక్స్ మైనస్ 0 ఎంత, ఎక్స్.
y మైనస్ 0 ఎంత y x స్క్వేర్ y స్క్వేర్ డైరెక్ట్ వచ్చే సో దీని గిట్ అట్లా మనం మార్చుకున్నాం అనుకో ఈ ఫార్ములాలు మనకి ఈజీ ఉంటాయి సో ఇడ ఏం చేస్తా ఫస్ట్ x స్క్వేర్ రాస్తా తర్వాత x రాస్తా మైనస్ 4x ఉంది మైనస్ 4x అరే అన్న నా సింబల్ తప్పు రాసేపు 2y స్క్వేర్ ప్లస్ 12y ప్లస్ 14 ఈక్వల్స్ టు 0 అవునా ఈ 14 ని అవతలకి ఎలా కొట్టే ఎలా కొడతా మైనస్ 14 అవుతది ఇడ ఏ టర్మ్ ఉండ సరేనా ఇప్పుడు ఇడ ఏమవుతదంటే x స్క్వేర్ మైనస్ 2ab కదా 2 ఇంటూ x ఇంటూ 2 అయిపోయింది ప్లస్ 2 స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 14 ప్లస్ 2 స్క్వేర్ ఎందుకంటే రెండు దిక్కులు యాడ్ చేసినాం అనుకో సేమ్ టర్మ్ క్యాన్సిల్ చేస్తే మన ఈక్వేషన్ మనకు ఉంటుంది నువ్వు ఏది యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా రెండింటికి చేయాలి ఒకదానికి ఇంకో దానికి ఇవ్వకుండా ఉండదు ప్లస్ ఇక్కడ మనకి ఏంది ఎప్పుడైనా ఏ స్క్వేర్ ముంగట 1 ఉండాలి సో ఇందులోకి నేను 2 బయటికి తీస్తా వై స్క్వేర్ 2 బయటికి వస్తే ఏమవుతుంది 6 వై అవుతుంది ఒక స్టెప్ ఎక్కువ రాద్దాం ఏం కాదు సో ఈ ఫస్ట్ దానికి ఏమైంది ఏ స్క్వేర్ మైనస్ 2 ఏబి ప్లస్ బి స్క్వేర్ దట్ ఈస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సో x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 కదా 2 ఇంటూ y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y ఇంటూ 3 2 3 ఇస్ 6 6 5 ప్లస్ 3 కదా 3 స్క్వేర్ ఈక్వల్స్ టు 14 మైనస్ 4 మైనస్ 10 ప్లస్ 18 18 ఎందుకు రాసినాం అన్న అంటే ఇక్కడ 3 స్క్వేర్ ఎంత అవుతుంది 9 అవుతుంది 9 2 జా ఎంత 18 కదా 18 ని మనం రెండు దిక్కులు యాడ్ చేయాలి గంతి 3 స్క్వేర్ ఎందుకు వచ్చినా ఇక్కడ b కదరా a స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b ప్లస్ బి స్క్వేర్ అప్పుడు ముందు స్టెప్ నుంచి చెప్పవా ఏదిదా అక్కడ చూడు మనకి ఎప్పుడైనా ఈ a ప్లస్ బి అయినా a మైనస్ బి అయినా ఫార్ములా పెట్టేటప్పుడు y స్క్వేర్ ముంగట 1 ఉండాలి సో నేను ఈ రెండింటిలోకి 2 2y తీసిన 2 ఇంటూ y స్క్వేర్ ఏమవుతుంది 2 y స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 6 12 12 ఈక్వేషన్ ఉందా ఇప్పుడు ఈ 2 ని బయటనే పెట్టాలి దీన్ని మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ లేదా a మైనస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చూడు ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి 2 3 ఎంతరా 6 6 ఉంది కదా మనకి అయిపోయి ప్లస్ ఇక్కడ ఏముంది బి 3 3 స్క్వేర్ 3 స్క్వేర్ ఎంత 9 9 2 ఎంత 18 ఇక్కడ 18 రాస్తాం ఇంతలో 18 రాస్తాం నువ్వు నార్మల్ గా సింప్లిఫై చేసినావు అనుకో ఈ 18 కి ఆ 18 కి 0 అయిపోతుంది సో మనకు మీద ఉన్న ఈక్వేషన్ మీద ఉన్నట్టే ఉంటుంది నో కింద ఏం చేసినా మీది ఈక్వేషన్ ఖరాబ్ అవుతుంది అయితే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం x సారీ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ సో a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ తర్వాత ఏంది ఈక్వల్స్ టు 18 లకేని 10 పోతే 8 ప్లస్ 8 పెద్ద దానికి ఏం సింబల్ ఉంది ప్లస్ ఉంది మైనస్ ఇంటూ ప్లస్ అయితే చేయకూడరా ప్లీజ్ ఇది అయిపోయింది కదా ఈడేం ఉండాలి ఈక్వల్స్ టు 1 ఉండాలి కదా సో ఇంటూ 1 అని రాసుకుంటా వీడియోలో పడుతుందో చూడు ఈ స్టెప్ ఇటు ఈ 8 అక్కడ పంపించేసాలి అప్పుడు ఏమవుతుంది x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై 8 అంతే కదా ఇంటూ ఉన్నది ఇక్కడ వస్తే డివైడెడ్ బై అయిపోతుంది ఈ ఈక్వల్స్ టు గిట ఈ గీతకు మధ్యలో ఉండాలి సో ఇప్పుడు ఏంది దీన్ని గిట 1 చేసేయాలి x మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 8 ప్లస్ 2 ఇంటూ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ బై 8 ఈక్వల్స్ టు 1 2 1 జా 2 4 జా ఇక్కడ క్యాన్సిల్ కాదు x మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 8 ప్లస్ y మైనస్ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ బై 4 ఈక్వల్స్ టు 1 ఎందుకు రాసినాం అన్నా అంటే ఇక్కడ చూడు మనకు y మైనస్ k హోల్ స్క్వేర్ ఉంది కదా స్టాండర్డ్ ఫార్ములా అందుకే చూడు y మైనస్ ఆఫ్ మైనస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ 3 అయిపోయింది అంతే వచ్చేసింది ఇక్కడ ఇక్కడ ఏ చూడు ఏ స్క్వేర్ వాల్యూ వచ్చేసి 8 బి స్క్వేర్ వచ్చేసి 4 అంటే బి వాల్యూ వచ్చేసి 2 ఏ వాల్యూ వచ్చేసి రూట్ 8 అంటే 2 రూట్ 4 2 రూట్ 2 ఏది పెద్దదన్నా అంటే ఇగో ఇక్కడ 2 ఉంది ఫార్ములాకి వచ్చిందేమా 2 ఉంది 2 రూట్ 2 ఉంది రూట్ 2 వాల్యూ ఎంత మనకి
1.414 సంథింగ్ సో ఈ 2√2 అనేది పెద్దది ఇడ ఇడ మన కండిషన్ ఏమొచ్చింది a గ్రేటర్ దన్ b ఇంకోటి ఇడ ఏం రాయాలంటే h వాల్యూ రాయాలి k వాల్యూ రాయాలి -3 a వాల్యూ రాయాలి 2√2 b వాల్యూ 2 a స్క్వేర్ వాల్యూ 8 b స్క్వేర్ వాల్యూ 4 ఇవన్నీ వస్తాయి అయిపోతది ఇడ చూడు ఇడ రాసుకుందాం h equals to -2 k equals to -3 a square equals to 8 b square equals to 4 a value equals to 2√2 b value equals to 2 ఈ వాల్యూస్ తోటి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసేస్తాం చూద్దాం ఒక్కటి గుర్తు పెట్టుకోరి ఫస్ట్ ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ లాటిస్ రెక్టమ్ ఇట్లా మీరు ఏ అడ్డం తీటం ఇచ్చినా ఫస్ట్ ఏం చేయాలి మనం సెంటర్ రాయాలి కాలి ఇదే ప్రాబ్లం కి మనం సాల్వ్ చేస్తున్నాం సెంటర్ అంటే ఏంది c ఈక్వల్స్ టు h కామా k అంటే ఏంది c h ఎంత మనకి -2 కామా -3 గింతే కాకపోతే ఇక్కడ నేను ఒక తప్పు రాశాం ఏం రాశాం x -2 హోల్ స్క్వేర్ అన్నా ఇక్కడ h వాల్యూ ఏమైతది x - h హోల్ స్క్వేర్ తోటి కంపేర్ చేస్తున్నాం h ఈక్వల్స్ ఎంత రావాలి 2 రావాలి ఏం అబ్జర్వ్ చేస్తున్నావు రప్పరా h వాల్యూ 2 సింబల్స్ చూసుకొనికే పెట్టుకున్నా నేను నువ్వు ఆటలు ఆటి పడును ఖాళీ ఇప్పుడు సో 2 కామా -3 అయిపోయింది సెంటర్ అయిపోయింది సెంటర్ అయిపోయినాక ఏం రాద్దామన్నా అంటే 4c 4cని s తో రిప్రజెంట్ చేశారు దీని ఫార్ములా వచ్చేసి ఇడ మనకి ఏంది a గ్రేటర్ దన్ b కదా సో a ప్లస్ ఆర్ మైనస్ కాల్ a కాదు h ప్లస్ ఆర్ మైనస్ a కామా k ఇడనికి ఈ వాల్యూ రావాలి కదా ఇది ఫార్ములా ఏంది బయ్ అంటే ఇని మనం ఎసెంట్రిసిటీ అంటాం ఎసెంట్రిసిటీ ఈక్వల్స్ టు ఇడ ఏంది a పెద్దది కదా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ఎంత 8 మైనస్ 4 బై 8 సో ఎంత 4 బై 8 4 1 జా 4 2 జా సో 1 బై 2 1 బై రూట్ 2 ఏనేది e అనేది 1 బై రూట్ 2 ఇలా సైన్ లో కాస్ లో తీసుకోవద్దు ఎందుకంటే తీటా కాదు కదా యాంగిల్ వచ్చినప్పుడే సైన్ 45 అని చెప్పాలి సైన్ ఎందుకు చెప్తున్నావు కాస్ 45 ఇట రూట్ 2 1 బై రూట్ 2 సో ఇడ ఈ సబ్స్టిట్యూట్ చేసేయాలి h వచ్చేసి 2 ప్లస్ ఆర్ మైనస్ a వచ్చేసి 2 రూట్ 2 ఇది వచ్చేసి 1 బై రూట్ 2 ఇది మీరు సాల్వ్ చేసారి మనకు జాగ సరిపోతలేదు అని గుర్తిస్తున్నా నేను కామా k కదా k ఎంత -3 సో రూట్ 2 క్యాన్సల్ 2 ప్లస్ ఆర్ మైనస్ 2 కామా -3 అంటే ఏంది ఒకసారి ఏమొస్తది 4 కామా -3 వస్తది ఒకసారి 0 కామా -3 వస్తది ఒకసారి ప్లస్ తీసుకోవాలి 2 ప్లస్ 2 4 2 -2 0 ఇది ఏంది 4c అంటే ఒకటి 4 కామా -3 కార్డ్ ఉంది ఇంకోటి 0 కామా -3 కార్డ్ ఉంది నేను గీట బొమ్మకి వచ్చాం ఒకవేళ 4 ఇడ ఉంది అనుకో -3 4 కామా -3 ఇంకోటి 0 కామా -3 గిట్ బై యాక్సిస్ పై గిట్లా నచ్చింది అంటే గ్రాఫ్ లో మీకు కరెక్ట్ షేప్ వస్తుంది సో 4c ఫార్ములా ఏమైంది h ప్లస్ ఆర్ మైనస్ a కామా k ఎసెంట్రిసిటీ అయిపోయింది ఇంకేం కావాలి కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ అంటే అయిపోయింది 4c అయిపోయింది మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఇడ లెంగ్త్ అని రాసుకోరి ఆఫ్ మేజర్ యాక్సిస్ మేజర్ యాక్సిస్ అంటే ఇక్కడ పెద్దది ఏంది కదా 2a మైనర్ యాక్సిస్ ఏంది 2b ఇవిట్లకి ఏమంత ఫార్ములాలు చేంజ్ కావు ఒకవేళ a పెద్దదైతే 2a ఫస్ట్ వస్తుంది ఒకవేళ b పెద్దదైతే 2b పెద్ద 2b మీద వస్తుంది అంతే 2 ఇంటూ a వాల్యూ ఎంత 2√2 కదా 2 ఇంటూ 2√2 దట్ ఈస్ 4√2 b వాల్యూ ఎంత 2 b వాల్యూ ఎంత ఇక్కడ 2 2b కదా 2 2 జా 4 ఏమైనా తక్కువ ఏమైనాయి 4 అయిపోయినాయి 5 అయిపోయినాయి ఇంకేమేమి ఉంది భయ్య అంటే ఇంకేముంది ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఈక్వేషన్ డైరెక్ట్రిక్స్ ఒకటి ఉంది మేజర్ యాక్సిస్ మైనస్ యాక్సిస్ ఉంది లాటిస్ రెక్టమ్ ఉంది రెక్టమ్ అదే అదే రాస్తుంది ఇప్పుడు ఇప్పుడు దీన్ని రీడ్ చేయాలంటే సాగ్ అవుతుంది ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ లాటిస్ రెక్టమ్
ఏంది 2b² / a రెక్టం ఫార్ములా వచ్చేసి 2b² / a. సో వాల్యూలు రాసుకోవాలి. b స్క్వేర్ వాల్యూ ఎంత 4, ఈ వాల్యూ ఎంత 2√2. 2 వంద 2 వంద 4/√2 కదా, డినామినేటర్ లో రూట్ ఉండదు. సో ఏం చేస్తాం అంటే 2 తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 4√2/2 అవుతుంది. 2 వంద 2 టూ 2 √2 ఎందుకంటే ఇక్కడ √2 × √2 √2² అవుతుంది. స్క్వేర్ అండర్ రూట్ క్యాన్సిల్. లెంత్ ఆఫ్ రెక్టస్ రెక్టమ్ అంటే ఎంత, ఇక్కడ 2√2. ఇంకేంది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఒకటి ఎస్ అయిపోతుంది. ఇప్పటి వరకు మనం ఏఈ అని రాసినాం కదా, ఇక్కడ మనం ఏ/ఈ అని రాస్తాం. బి ప్లస్ ఆర్ మైనస్ ఏ/ఈ. ఈ ఒక్క ఫార్ములా నువ్వు 10 సార్లు రాసి గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఎలిప్స్ కి హైపర్బోలాకి చాలా కన్ఫ్యూజన్ ఉంటది. నువ్వు క్లారిటీ తెచ్చుకో, ఇక ఫార్ములాని బట్టి కొట్టేసి ప్రాబ్లమ్ ని కొట్టవు, నంబర్లను అసలు కొట్టవు. సరేనా, ఇక్కడ ఎక్స్ వచ్చేసి ఎక్స్, బి వచ్చేసి ఎంత 2 ± a 2√2/ఈ 1/√2. కాకపోతే ఈడ రాస్తే తప్పు అవుతుంది, 1/√2 అని ఈడ రాయాలి. సరేనా, ఎందుకు తప్పు రాస్తున్నావు అంటే మీరు ఈడ మీ స్టూడెంట్ పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను. సరేనా, ఇప్పుడు చూడు ఎక్స్ ఈక్వల్స్ టు 2 ± 2√2 × √2/1. సో ఎక్స్ ఈక్వల్స్ టు 2 ± 2 √2² స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఎక్స్ ఈక్వల్స్ టు 2 ± 2 ఇంటూ 2 ± 4 అంటే ఎక్స్ వాల్యూ ఎంత 2 ప్లస్ 4 　x = 2 − 4 　x = 6, −2. దీని ఈక్వేషన్ రాయాలి కదా. సో 　x − 6 = 0 　x + 2 = 0 గివెన్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. కింద ఇగో ఇటువంటి ప్రాబ్లమ్ లకు ఫార్ములాలు ఎట్లా గుర్తు పెట్టుకుంటాం అంటే షార్ట్ కట్ చెప్తా చూడు. ఇట్లా మనకి ఏది ఇచ్చినా ఫస్ట్ సెంటర్ తీసుకోవాలి. సెంటర్ అంటే ఏంది, హెచ్/కే. ఎప్పుడు హెచ్/కేనే ఉంటుంది. ఒకవేళ ఈక్వేషన్ అనేది x² + y² / a² / b² = 1 ఈక్వేషన్ ఎప్పుడు x² + y² = 144 ఇట్లా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈ సెంటర్ కాస్త ఏమైతుంది, ఆరిజిన్ అవుతుంది. ఇదేంది, a > b ఉన్నప్పుడు. ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఇట్లా మనం ఇట్లా రాసుకోవాలి. రాసుకున్నాక ఏ పెద్దదా బి పెద్దదా అని, ఏ పెద్దదైతే ఏ ఫార్ములాస్ రాయాలి, బి పెద్దదైతే బి ఫార్ములాస్ రాయాలి. సెంటర్ వచ్చేసి ఇది. సెకండ్, ఎసెంట్రిసిటీ. ఒకవేళ ఏ పెద్దదే అనుకో, a² - b² / a² వస్తుంది. ఇడ ఇడ సేమ్ ఫార్ములా. సరేనా, ఇడ మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది. థర్డ్, ఫోకస్ లేదా ఫోసి. ఫోకస్ అంటే సింగులర్, ఫోసి అంటే ప్లూరల్. అది ఎట్లా పోయి అంటే h ± ae, k. ఎప్పుడు ఇక్కడ ఏ పెద్దదైంది అనుకో, ఒకవేళ బి పెద్దదైంది అనుకో, ఈ ఫార్ములా ఏమైతుంది, ఫస్ట్ రెండిట్లో ఇట ఈ మారుతుంది, b² - a² / b² అవుతుంది. ఫోసి ఎస్ వచ్చేసి h, k ± be గిట్లా వస్తుంది. ఎప్పుడు ఇది బి బిగ్ నంబర్ అయితే 4 > 3 ఈడ అవుతుంది 5, ఎందుకంటే మళ్ళా అయిపోయి 3 ఫార్ములాలు వచ్చినాయి. 4th, 5th ఫార్ములా మేజర్ యాక్సిస్ 2a, ఏ పెద్దది అయితే. ఈడ మేజర్ యాక్సిస్ 2b, ఎందుకు ఈడ పెద్దది b కాబట్టి. మైనర్ వచ్చేసి 2b, ఈడ మైనర్ వచ్చేసి 2a అయిపోయింది. ఇంకా ఏంది, ఇంకేం ఫార్ములా రాయాలి అంటే మనకి మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లాటిస్ రెక్టమ్. లాటిస్ రెక్టమ్ ఎల్ఆర్ అనుకుంటాం. ఆ లాటిస్ రెక్టమ్ ఫార్ములా ఏంటంటే 2b² / a. ఈడ వచ్చేసి ఎల్ఆర్ వచ్చేసి 2a² / b. చూడు, ఈడ b వస్తే ఆడ a వస్తుంది, a వస్తే b వస్తుంది. లాస్ట్ 7th ఫార్ములా ఏంది భయ అంటే డైరెక్ట్రిక్స్. ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు, ఎందుకు ఏ అనేది ఎక్స్ కోఆర్డినేట్ కదా, ఏ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ.
ఇది ఫార్ములా. అదే ఇంట్లో అనుకోను, ఇంట్లో ఏమొస్తుందంటే డైరెక్ట్ ఎక్స్ ది వై ఈక్వల్స్ టు కే ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ. ఈ ఏడు ఫార్ములా ఈ ట్రిక్ తోటి నేను గుర్తు పెట్టుకున్నావు అనుకో, ఏ ఫోర్ మార్క్స్ వచ్చినా వేసేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నచ్చితే సబ్స్క్రైబ్. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 5, 2023. ఏమైనా వేయాలనుకుంటే ఈ నంబర్ 7 7 9 3 5 0 3 8 3. టోప్ ఎందుకు పెట్టుకున్నాం అంటే ఎంటకాలు పిచ్చి పిచ్చి ఉన్నాయని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.